ಜಯ 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 ಶ್ರೀ ಹನುಮ ಜಯ 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 ಪ್ರಭುದಯ ಗನುಮ ಜಯ 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 ಶ್ರೀ ಹನುಮ ಜಯ 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 ಪ್ರಭುದಯ ಗನುಮ. ಆ ಲಂಕಾಪಟ್ಟಣಂಲೋಕಿ ಹನುಮ ಪ್ರವೇಶಿಸಾಲಿ. ಏಮಿಟಿ ಹಾ, ಏಮಿಟಿ ವಿಶೇಷಂ అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, కొడుతుంది, వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ ఆరు కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలిస్తుంది, ఏదో తింటాడు తీరుతుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే, ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీతత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. మూడుగా ఇక్కడే క్రీడింప చేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. నాలుగులోకి వెళ్ళనివ్వదు, మూడులోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్ స్వప్న సుషుప్తి. జాగ్రత్ అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి. కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతుంటాడు, ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి, వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం, రెండు పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ మూడు దాటి నాలుగులోకి వెడతాడు. ఆ నాలుగు తురియం, అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానమిస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. మూడు అవస్థలు దాటిపోతాడు, దాటిపోయి నాలుగవ అవస్థలో తురియంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు, ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని, అది తురియం అంటే. అందుకే ఆయన ఎప్పుడు ఇది అనేవారు. ఇది ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది, ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి ఎందు నిలబడాలి, అలా నిలబడితే తురియమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే మూడు దాటి నాలుగులోకి ఎడతాడు. అందుకే ఆ మూడు దాటి నాలుగులోకి వెళ్ళనంతకాలం ఆ మూడులో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి అది చెప్పడానికి. అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక రెండు చెట్లు ఉన్నాయనుకోండి, ఏదో రెండు మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శుభస్కరంగా ఉంటుంది, కానీ వసంత ఋతు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో పండాలో అది విరగ కాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు.
లంకాపట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే, సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై, సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి. అవి సర్వత్తు ఫలపుష్పితై, ఉద్యానాని చ రమ్యాణి, అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు. అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరీ సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపిహి, సుందరే సుందరం కావ్యం, సుందరే కిమ్న సుందరం. ఆ వనం సుందరం, మంత్రం సుందరం, సుందరాతి సుందరుడు వానరుడు, సుందరాతి సుందరుడు రాముడు, మహాసుందరి సీతమ్మ, సౌందర్యవంతమైనటువంటి కావ్యం, పరమసుందరమైనటువంటి వర్ణనలు. అసలు సుందరకాండలో సుందరం కానిది ఏముంది కనుక? అన్నీ సుందరం. అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది. ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిందెలు, కాయలు, చిగుర్లు, పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి, వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి. ఎంత సంతోషంగా మనసు, ఎంత ప్రసన్నంగా, ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి, అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే, ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. అసలు సౌందర్యం ప్రకృతి పరం. ఇది మనిషికి చెప్పకుండా చెప్పడం వాల్మీకి యొక్క హృదయం. అసలు భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఉండేటటువంటి ఇల్లు చిన్నది ఉంటుంది, చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి ఎక్కువ అవకాశం ఇస్తాడు. ఎందుచేతంటే ప్రకృతి చేత రెండు రకాలుగా పోషింపబడతాడు. ఒకటి శరీరము పోషింపబడుతుంది, రెండు మనసు పోషింపబడుతుంది. అంతవరకే అనుకోకండి, రెండవది మనసు విజ్ఞానము చేత శాంతిని పొంది పరిఢవిల్లుతుంది. ఎందుకో తెలుసా? ఒక రావి చెట్టు కింద కూర్చుని మీరు చదువుకున్నా, ఒక తులసి బృందావనంలో కూర్చుని మీరు రామాయణం చదువుకోవడానికి, ఓ గదిలో కూర్చుని కుర్చీ వేసుకుని రామాయణం చదువుకోవడానికి తేడా లేదు. అసలు మీరు ఒక తులసి బృందావనంలో కూర్చున్నా, ఒక రావి చెట్టు కింద కూర్చున్నా, మీరు పొందేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు, అంత సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే ఈశ్వరుణ్ణి కూడా నిద్రలేపేటప్పుడు బృంగావళి చమకరంద సరసాను విద్ద జంగా రగీతని నదై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికే అందులో ఉన్న రసం తాగుతున్నాయి, నీకు వినపడలేదా వెంకటేశ్వర, నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలున్నాయి, అన్ని పళ్ళున్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనెపట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టు ఎక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరుతో పట్టుకుంటారా, నీతో పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాఘవ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చే తత్తమిష్యామి లంకాం రావణ పాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.